ప్రతి గ్రామంలో ఉన్న మన గ్రామస్థాయి లీడర్కు కూడా ఇది అర్థమయ్యేట్టుగా మనం చెప్పాల్సిన ఆస్పెక్ట్. ఒకటే నేను మీకు చెప్తా ఉన్నా, జిల్లా అధ్యక్షుడు, అనుబంధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, రేపొద్దున మన ప్రభుత్వం వస్తే మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా, మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా, మరొకసారి విషయం చెప్తా ఉన్నా, మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీ ప్రమోషన్లు కూడా దాని మీదనే ఆధారపడి ఉంటాయని సందర్భంగా చెప్తా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, ప్రూవ్ చేసుకోండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది. ప్రూవ్ చేసుకోండి, ప్రూవ్ చేసుకోండి. ప్రమోషన్ ఇచ్చే బాధ్యత నాది. ఈరోజు మనం యుద్ధం చేసేది ఒక చంద్రబాబు నాయుడుతో కాదు, యుద్ధం చేసేది మనం ఒక చెడిపోయిన ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5, వీళ్లకు తోడు వీళ్ళ దుర్మార్గమైన ఒక సోషల్ మీడియా ఎంపైర్, రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ రాక్షసులు ఎంత దారుణమైన వాళ్ళు అనంటే, వీళ్ళే ఒక అబద్ధం క్రియేట్ చేస్తారు, వీళ్ళే ఆ అబద్ధానికి రెక్కలు కడతారు, వీళ్ళే ఆ అబద్ధాన్ని గోబెల్స్ ప్రచారంలో భాగంగా ఇంతమంది కలిసి ఒకే మాట మాట్లాడడం మొదలు పెడతారు. ఇటువంటి దుష్ప్రచారాన్ని మనం తిరిగి తిప్పి కొట్టగలగాలి అని అంటే, అంతకన్నా స్ట్రాంగ్గా మన సోషల్ మీడియా తయారు అయితే తప్ప నుంచి మనం కొట్టలేం. గ్రామ స్థాయిలో జరుగుతూ ఉన్న అన్యాయాలను మనం సోషల్ మీడియాలోకి తీసుకొస్తాం. మన మెసేజ్ కూడా పార్టీ ఇక్కడ నుంచి మెసేజ్ ఇస్తే గ్రామ స్థాయిలోకి పర్క్యులేట్ అవుతుంది. ఇది సోషల్ మీడియా పవర్. ఒకవైపున నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న ఆకృత్యాల మీద వాళ్ళు చూపించడం మొదలు పెడతారు. రెండవ వైపున మనం ఇక్కడ నుంచి ఏదైనా మెసేజ్ ఇచ్చినప్పుడు ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి పర్క్యులేట్ అవుతుంది ఒకే వాయిస్ కింద. ఇది జరగాల. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఈ వర్క్షాప్కు ఇక్కడికి ఈరోజు పార్టీ జిల్లా అధ్యక్షులందరినీ, వీరినే కాకుండా పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులను, మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడానికి ప్రధానమైన కారణం ఏమిటో బహుశా మీ అందరికీ కూడా తెలిసే ఉంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నిజంగా మనకు ఆ వెసులుబాటు ఉంటుంది, ఆ టైము ఉంటుంది, ఆ ధ్యాస ఉంటుంది, ఆ ఫోకస్ ఉంటుంది. ఇది నిజంగా మనకు ఒక అవకాశం కింద కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపుగా 15 సంవత్సరాలు మన పార్టీ పెట్టి రకరకాల ఎన్నికలు ఈ 15 సంవత్సరాల్లో మనం చేసినాం. ప్రతిపక్షంలో కూర్చున్నాం, తర్వాత అధికార పక్షంలోకి వచ్చాం, మళ్ళీ ప్రతిపక్షంలో ఈరోజు మళ్ళీ మన పాత్ర పోషిస్తూ ఉన్నాం. ఈరోజు మనం వేస్తూ ఉన్న ఈ అడుగులన్నీ కూడా ఎందుకు వేస్తూ ఉన్నాము అనంటే, జిల్లా కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు, ఇవన్నీ ఎలా ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లోకి ఎలా తీసుకొని రావాలి అన్న అంశాల మీద మనకు అవగాహన పెరగాలి. మనం చేయాల్సిన పాత్ర ఏమిటి అన్నది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి. ఆ పాత్రను మనం పోషించే విధంగా మనం అడుగులు వేయాలి. ఈరోజు నుంచి 6 నెలల తర్వాత మళ్ళీ మనం ఇక్కడ కూర్చున్నప్పుడు, ఆ రోజుటికి ప్రతి గ్రామంలోనూ కూడా మనం చేయాల్సిన ఈ గ్రామ కమిటీలు పేపర్లకు మాత్రమే పరిమితం అయిపోయే మెకానిజం మనం కనుక చేస్తే దానివల్ల లాభం ఉండదు. మీరు చేయాల్సింది ఏంటంటే దాని సూపర్విజన్, అది జరిగేట్టుగా చేయడం. ప్రతి గ్రామములు, ప్రతి నియోజకవర్గము, ప్రతి గ్రామం, అందులోని ప్రతి గ్రామం లోకి ఈ వ్యవస్థ ఉందా లేదా అన్నది మనం చూసుకోవడం, తయారు చేయడం.